Friends, namaste. Welcome to my channel, Agraharam Kitchen or Vlogs. Iroju chesi nenu sagbiya semiya parvanam chesi chupistunnanu anamata chala tasty ga and andarki nacche vidhanga undandi. Ippudu chesi oka half cup vachesi sagbiya teesesukoni dantlo koncham oil esukoni kalpesukovalanamata. Ee vidhanga mottham kalpesukovali. మొత్తాన్ని పట్టాలన్నమాట ఆయిల్ అనేది ఈ విధంగా మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించేసుకోవాలి మామూలు ప్లేట్ పెట్టేసుకొని మరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న సగ్బియ్యం వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చిన తర్వాత మళ్ళీ పక్కన ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి తీసేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి నేనైతే కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి గోల్డ్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదానిక ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మళ్ళీ అదే నెయ్యిలో వచ్చేసి మనం సేమియా తీసేసుకోవాలి సేమియా వచ్చేసి ఒక పావు కప్ అయితే సరిపోతుంది ఇలా సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి అదే నెయ్యిలో కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానిక ఇప్పుడు వచ్చేసి కుక్కర్ విజిల్స్ తీసేసిన తర్వాత మూత తీసేసుకొని చూసుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతాయి అన్నమాట సగ్బియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పాలు తీసేసుకోవాలి నేను ఆల్రెడీ పాలు కాచిన పాలు పోసుకుంటున్నాను నేను పాలు అయితే కొంచెం పొంగులు రాణించుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పాలు పోసేసుకొని కళ్ళు తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి నేను ప్లేట్ పెట్టేసి మరిగించేసాను అన్నమాట మామూలుగా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసేసుకొని కళాయి పెట్టుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట అంటే మీకు సరిపడే అంత వేసేసుకోండి కొంచెం తక్కువైనా ఎక్కువైనా తినే అంత షుగర్ వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి విలాచి ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వెచ్చ చేసేసుకొని దించేసుకోవడమే అన్నమాట మన సేమియా సగ్బియ్యం పర్వాణం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి నా దగ్గర అయితే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి ఉంది కాబట్టి నేను ముక్కలు చేసేసి ఫ్రై చేసి వేసేసాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియండి మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకు షేర్ చేయండి బాయ్.